నేనే మత్స్యకార సోదరుడిని మత్స్యకార కుటుంబం నమస్తే జగనన్న నమస్తే జగనన్న నమస్తే అయితే గతంలో మత్స్యకారులకు భరోసా లేదు మత్స్యకారులు అంటే ఒక వృత్తి కింద 2000 రూపాయలు 4000 రూపాయలు అంతవరకే చేసేవారు అది కూడా ఏప్రిల్ 14వ తారీఖు జిరాక్స్లు పెడితే నవంబర్ డిసెంబర్లో అప్పుడు ఇచ్చేవాళ్ళు ఆ 4000 రూపాయలు కూడా కొంతమందికి వచ్చి కొంతమందికి రాక ఎన్నో మధ్యకారుల కుటుంబాలు ఎంతో ఎదగి అల్లాడిపోయిన పరిస్థితులు కూడా వేరపడిన విషయం తెలిసిన విషయమే మధ్యకారులందరికీ అయితే ఆ కాల కష్టాలని కూడా తెలిసిన వ్యక్తిగా మన జగనన్న మత్స్యకారులు పడే బాధలు కష్టాలు విధానమంతా కూడా పరిశీలించి ఈ రెండు నెలల వేట నిషేధ కాలంలో ఈ మత్స్యకారులకు ఏ విధమైన బడ్జెట్ను ప్రారంభించి ఏ విధంగా వీడికి తగిన సహాయాన్ని అందించాలని ఆలోచనతో ఈ రెండు నెలల నిషేధ కాలంలో భరోసా 10000 రూపాయలు మత్స్యకారుల భరోసాని ప్రకటించడం జరిగింది అదే విధంగా 4 సంవత్సరాల నుంచి కూడా ఇది 4వ సంవత్సరం ఫ్రేడ్ ఏప్రిల్ 14న బ్రాండ్ పీరియడ్ ప్రకటించిన దగ్గర నుంచి మే 15-20 లోపలనే సరైన సమయానికి ఆ బ్రాండ్ పీరియడ్ సమయానికి విధించిన సమయంలోనే ఆ మత్స్యకారులకు ఇబ్బంది పడకోకుండా ఈ 2 నెలల నిషేధ కాలంలో వృత్తి మీద ఆధారపడే ఈ మత్స్యకారులందరూ ఏడకి వెళ్ళకోకుండా ఏ పని చేయకోకుండా ఈ 2 నెలలు కుటుంబాన్ని బ్రతికించుకోవాలి కాబట్టి సకాలంలో ఈరోజే కాదు ఈ 4 సంవత్సరాల నుంచి కూడా మేనో 15, 13, 14 డేట్ నిర్ణయించి మన మత్స్యకారుల సోదరులకందరకు 10000 రూపాయల చొప్పున మన అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది జగనన్న ఈ మేలు జీవితంలో కాదు కదా ఈ జన్మలంత కాలం కూడా నీ మేలు మే మర్చిపోలేము అని చెప్పి మనం చేస్తున్నాం అదే కాక మత్స్యకారుడు ఏ పరిస్థితి ప్రభావం వల్ల సరిపోతే గత ప్రభుత్వంలో కానీ గత కాలంలో కానీ మత్స్యకారుడు సోదరుడు ఏ పరిస్థితి ప్రభావం వల్ల సరిపోతే శవం కనబడితేనే మేము డబ్బులు ఇస్తాము శవం కనబడితేనే మేము ఖాతాలు రాస్తాము శవం కనబడితేనే మేము డబ్బులు ఇస్తామని చెప్పి నేను ఆ కాలంలో చెప్పుతున్నవాడు శవం సముద్రానికి సరిపోయిన శవం ఎలా కనబడుతుంది అయితే ఈరోజు అప్పుడు 5 లక్షలు ఇచ్చేవాళ్ళు మత్స్యకారులు సరిపోతే అది ఎప్పుడు సంవత్సరానికో 2 సంవత్సరాలకో తిరగా ఆ కుటుంబం రోడ్డు మీద పడి పడ్డప్పుడు ఎప్పుడుకో సంవత్సరానికో 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో ఆ 5 లక్షలు ఆ కుటుంబాలకు సహాయంగా ఇచ్చేవాళ్ళు అయితే ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం మన జగనన్న వచ్చిన తర్వాత మత్స్యకార సోదరుడు ఏ పరిస్థితి ప్రభావం వల్ల సముద్రంలో చిక్కుకుపోయి సరిపోయినా శవం కనబడపోయినా 10 లక్షల రూపాయలు మన అకౌంట్లో వేసేసేస్తారు మరి అలా చూడకు అసహ్యంగా ఉంది తప్పేముంది రేపు మాపో హి మై బి మై బాయ్ ఫ్రెండ్ డాడీ బిజీగా ఉన్నాడమ్మా నువ్వు ఫోన్లో రికార్డ్ చేస్తావా నేను తర్వాత చూస్తాను ప్లీజ్ ఐరన్ మ్యాన్ ఔటర్ స్పేస్ లో ఇరుక్కున్నట్టు అభిమన్యుడు పద్మవీరంలో చిక్కుకున్నట్టు వి ఆర్ ట్రాప్డ్